నేను పెట్టే ప్రతి లేటెస్ట్ అప్డేట్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఈ సబ్స్క్రైబ్ బటన్ తో పాటు పక్కమటి కనిపించే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఈరోజు వీడియోలో మనం ఎప్పటికీ ఏ రోగం రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి, ఈ పద్ధతి ఆయుర్వేదంలో మన పెద్దలు ఉపయోగించడం జరిగింది, అందుకే వారు ఏ రోగం రాకుండా ఎక్కువ కాలం జీవనం గడపగలిగేవారు. అయితే సాధారణంగా మనిషికి అనారోగ్యం అనేది ఏ విధంగా వస్తుంది, వారిలో ఉన్న రోగ నిరోధక శక్తి క్షీణించినప్పుడు శరీరంలో ఉన్న బలహీనతలు బయటపడడం జరుగుతుంది. దీని ద్వారా మనిషి యొక్క శారీరక మానసిక వ్యవస్థ దెబ్బతినడం జరుగుతుంది. దీనికి కారణం రోగ నిరోధక శక్తి క్షీణించిపోవడం. ఇప్పుడు మనం ఆ రోగ నిరోధక శక్తి ఎప్పటికీ క్షీణించకుండా ఉండే ఒక ప్రయోగం గురించి తెలుసుకుందాం. దీనికోసం మనం దిరిసెన చెట్టు, ఈ చెట్టు చాలా వరకు మనం చూసే ఉంటాం, ఈ దిరిసెన చెట్టుకు పూజ చేసి దాని బెరడును తీసి ఆ బెరడు తీసివేసిన చోట తప్పకుండా ఆవు పేడను పూసి తరువాత ఆ బెరడును బాగా దంచి పొడి చేయాలి. అలాగే దానితో సమానంగా ఆవు పాలలో ఉడకబెట్టినటువంటి నేలతడి ఈ నేలతడి దుంపలు నీరు ఎక్కువగా ఉండే ప్రాంతాలలో మనకు దొరుకుతాయి, అంటే చెరువుల వెంబటి ఏదైనా గుంటల వెంబటి కూడా కనిపిస్తూ ఉంటాయి. ఈ దుంపల పొడిని కూడా బాగా కలిపి రోజు 5 గ్రాముల మోతాదుగా అర చెంచా ఆవు నెయ్యి దానితో పాటు చెంచా తేనె కలిపి సేవిస్తూ ఉంటే ఎప్పటికీ ఏ రోగం రాకుండా వ్యాధి నిరోధక శక్తి మన శరీరంలో అనంతంగా పెరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. ఇటువంటి మరెన్నో ఆయుర్వేద విషయాలను తెలుసుకోవడం కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.